పెద్దపల్లి మున్సిపాలిటీ అధికారులు ఉద్యోగులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడూరి శ్రీమాన్, సుభాష్, బొడ్డుపల్లి శ్రీనివాసులు ఆరోపించారు. పట్టణంలో ప్రజలు చనిపోతున్నారు, రోగాల బారిన పడి తీవ్రంగా కష్టపడుతున్నారు. అయినా ఇటు ఎమ్మెల్యే అటు మున్సిపల్ చైర్మన్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన నాయకులను ప్రశ్నించాలన్నారు. కరోనా మహమ్మారి విభ్రాంతించి చాలా కుటుంబాలలో కూడా విషాదాన్ని నింపుతోంది. ఈ విషాదాన్ని నింపే సమయంలో కూడా స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు ఏ రకంగా ఉండాలనో అట్లా వివరించకుండా వారు బాధ్యత మేరకు వివరించడం వలన ఈ పెద్దపల్లి పట్టణంలో కూడా కరోనా మరింత విభ్రాంతించి ప్రతిరోజు ఉధృతంగా వ్యాపిస్తుంది. కానీ పెద్దపల్లి చూస్తే ఏమవుతుందంటే ఎక్కడి వేసిన గొంగళి అక్కర్లే ఉన్నట్టు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ ఇంట్లో కూర్చుండి సమీక్షలు జరుపుతున్నారు తప్ప ఈ టైం లోపల ఈ 15 రోజుల టైం లోపల మా ఒక 23 వార్డుల 4 మంది చచ్చిపోయినారు. ఒక చిన్న గల్లీలో 2 భార్యాభర్తలు చచ్చిపోయినారు కరోనా బాధిస్ ఓకే. కనీసం బ్లీచింగ్ పౌడర్ పెద్దపల్లి పట్టణం లోపల ఎక్కడ కూడా మీరు చూడండి, ప్రజలారా మీరు గమనించండి, ఎక్కడ కూడా పారిశుద్ధ మున్సిపల్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ తలతలేరు. లేబర్లు పెంచాలి. ఇప్పుడు ఈ కష్ట సమయంలో ఏం చేయాలంటే లేబర్ని పెంచాలి. ఉన్న లేబర్తోనే పని చేపిస్తాను. ఈ సాధారణ నిధుల నుంచైనా లేబర్ని పెంచే అవకాశం ఉంటుందని చెప్పి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రజలారా ఒక్క ఓటేసే మమ్మల్ని ఇంత నిలదీస్తాను. ఇదే ఎమ్మెల్యే చెప్తాను 8 సార్ల వాళ్ళకు ఓటేసిందట. మరి మీరు 8 సార్లు ఓటేసిన ఈ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, జెడ్పీ చైర్మన్ గారిని ఎందుకు నిలదీస్తలేరని మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మీకు ఎందుకు మీకు ఇంత మీ మౌనము ఇవాళ కరోనా విపరీతంగా చేసి 100ల మందికి కారణమేదాన్ని ఇది ఈ పెద్దపల్లి కలెక్టర్ గారు కూడా ఇప్పుడు మీ ఫోన్లో మాట్లాడతాం. కలెక్టర్ గారు కూడా ఆఫీస్ పోయి చెప్దామంటే కలెక్టర్ గారు కూడా అందుబాటులో ఉండలేరు. ఇప్పుడు మున్సిపాలిటీ పెద్ద కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు కూడా పెద్దపల్లి టౌన్కు దగ్గరలో ఉంటారు. ఏం జరుగుతుందనేది ఆమె పర్యవేక్షణ లేకపోతే ఎట్లా? కలెక్టర్ గారు కూడా పర్యవేక్షణ లేకపోతే ప్రజలు మానానికి సావనీయాన్ని ఊకుంటే ఎట్లా? ఆర్థిక సంక్షోభంతో చచ్చిపోతారు, ఆకలితో చచ్చిపోతారు. ఇది ఇట్లా 2 రోజులకు లాక్డౌన్ విధిస్తే ఏం లాభం జరుగుతుంది? లాక్డౌన్ విధించినంత మాత్రం లాభం జరగదు. శానిటైజేషన్ చేయించాలి, క్లోరినేషన్ చేయించాలి, టీకాలు ఇవ్వాలి, చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయాలి. ప్రభుత్వం టీకాలు బంద్ పెట్టింది, టెస్టులు బంద్ పెట్టింది. ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పాటు చేస్తాను, తెలంగాణ రాష్ట్రంలో కూడా చావులు కోరుకుంటాను టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలారా మీరు ప్రశ్నించండి. రేపటి సంది పొద్దుగా లేచి ప్రజాప్రతినిధులను ఇంటి ముందుకు రమ్మని చెప్పండి. మీ బాధలను వాళ్ళు వివరించాలని చెప్పి కోరుతున్నాను. సెకండ్ వేవ్ విజృంభించి ఏప్రిల్ మే 2 నెలల నుంచి కూడా ఈ పెద్దపల్లి పట్టణంలో కూడా కరోనా సోకి కూడా దాదాపు 25 మంది కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ పెద్దపల్లి మున్సిపల్ పాలకవర్గం ఏదైతే ఉన్నదో చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు కానీ ఎంపీ గారు కూడా మరి ప్రభుత్వం టీఆర్ఎస్లో ఉండి కూడా ఇక్కడ మరి మున్సిపల్ పట్టణాన్ని కూడా పట్టించుకున్నాం 4 రోజులు. స్టాప్ లేదు అంటారు. స్టాప్ లేనప్పుడు మరి వార్షిక బడ్జెట్ 58 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టుకొని ఎందుకు మరి లేబర్ని తీసుకుంటలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఉద్యోగ పత్రికపై ఈ సందర్భాలు ఏంటి అంటే 2 నెలలు 3 నెలలు 4 నెలలు లేబర్లు 100 మంది కానీ 200 మంది కానీ ఏదైతే మున్సిపల్ సంబంధించిన డబ్బులే కాబట్టి వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యాలు కాపాడే బాధ్యత కూడా పలకవర్గం ఉంటుందని కాబట్టి ఈ మున్సిపల్ కమిషనర్ కూడా పట్టించుకున్న దాఖలేదు. జిల్లా కలెక్టర్ కానీ ఉన్నత అధికారులు కానీ పెద్దపల్లి స్పెషల్ ఆఫీసర్ చేసి ఇక్కడ మానిటరింగ్ చేయాలి. లేకపోతే ఎందుకంటే పెద్దపల్లి జిల్లా కేంద్రం ఇక్కడ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దాదాపు టెస్టులు చేస్తే 30 నుంచి 25 రోజులు కూడా నమోదవుతున్నాయి కాబట్టి స్పెషల్ ఆఫీసర్ వేసి ఇక్కడ మానిటరింగ్ చేయాలని చెప్పి కూడా మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.